హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం లేటెస్ట్ హూఇస్ హూ, ఓకే, ముఖ్యమైన సంస్థలు, వాటి యొక్క అధిపతులు, ఓకే, దీంతోపాటు కొంచెం జిఎస్ కూడా చూద్దామండి. ఓకే, హూఇస్ హూతో పాటు ఆ సంస్థ యొక్క వివరాలు కూడా అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు? తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు? రజత్ కుమార్ అండి. సో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటారండి. ఇది వచ్చేసి ఒక అటానమస్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఓకే, ఇది వచ్చేసి 73-74 అమెండ్మెంట్స్ యాక్ట్ ఆఫ్ 1992 ప్రకారం ఈ యొక్క తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఈ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి హెడ్ ఎవరు ఉంటారంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఓకే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఇతన్ని వచ్చేసి ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారండి. ఓకే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. ఓకే, సో నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. ఓకే, ఇతను వచ్చేసి సెక్రటరీ ర్యాంక్ ఉంటారండి. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ సెక్రటరీ ఉంటారు కదా, క్యాబినెట్ సెక్రటరీ, ఆ ర్యాంక్తో సమానంగా ఉంటుంది ఈ యొక్క ఎన్నికల కమిషనర్ యొక్క ర్యాంక్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వచ్చేసి రమేష్ కుమార్ అండి. ఓకే, సో ఇది సేమ్ మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎలాగో సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా అంతే అండి. సో ఇది వచ్చేసి మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే జూన్ 1994 అండి. సో జూన్ 1994లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయింది. సో మన తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత 2014లో తెలంగాణ స్టేట్ కమిషన్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఆర్టికల్ 243K మరియు 243ZA ప్రకారం, ఓకే, కాన్స్టిట్యూషన్లోని 243K మరియు 243ZA ప్రకారం ఫామ్ అయింది. ఎప్పుడు? జూన్ 1994లో. నెక్స్ట్, టిఎస్పిఎస్సి చైర్మన్ ఎవరు? టిఎస్పిఎస్సి వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. సో దీని చైర్మన్ వచ్చేసి గంటా చక్రపాణి అండి. ఎవరు? గంటా చక్రపాణి గారు. ఓకే, సో ఈ టిఎస్పిఎస్సి వచ్చేసి ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఇది వచ్చేసి ఆర్టికల్ 315 ప్రకారం, ఓకే, ఆర్టికల్ 315 ప్రకారం ఏంటి అంటే ఇది ఈ యొక్క టిఎస్పిఎస్సి ఈ యొక్క తెలంగాణలోని వేరియస్ గవర్నమెంట్ పోస్ట్కి కోసం అనేది ఈ టిఎస్పిఎస్సి ఫామ్ అయింది. ఓకే, వేరియస్ గవర్నమెంట్ పోస్ట్కి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం, ఓకే, వారి యొక్క ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ రూల్స్, అదేవిధంగా ప్రమోషన్స్కి సంబంధించిన యొక్క రూల్స్, ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా ఈ టిఎస్పిఎస్సి కిందకి వస్తాయి. ఇది వచ్చేసి టిఎస్పిఎస్సి ఎప్పుడు ఫామ్ అయిందంటే జూన్ 2, 2014న. ఓకే, యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం, ఓకే, ఎప్పుడైతే ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సి బైఫర్కేట్ అయ్యాయో, సో టిఎస్పిఎస్సి అనేది జూన్ 2, 2014లో ఫామ్ అయింది. ఓకే, సో ఈ యొక్క టిఎస్పిఎస్సి చైర్మన్ని కూడా గవర్నర్ నియమిస్తారండి. ప్రజెంట్ టిఎస్పిఎస్సి చైర్మన్ వచ్చేసి గంటా చక్రపాణి. ఓకే, ఇంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు గంటా చక్రపాణి గారు. నెక్స్ట్, ఏపీపిఎస్సి చైర్మన్ ఎవరు? ఏపీపిఎస్సి చైర్మన్ వచ్చేసి పిన్నమనేని ఉదయ్ భాస్కర్. ఓకే, ఏపీపిఎస్సి చైర్మన్ ఎవరు? పిన్నమనేని ఉదయ్ భాస్కర్. సో ఎప్పుడైతే మన స్టేట్స్ 2 బైఫర్కేట్ అయ్యాయో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్, సో ఏపీపిఎస్సి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిందండి, టిఎస్పిఎస్సి తెలంగాణకి. ఓకే, సో టిఎస్పిఎస్సికి ఏం రూల్స్ ఏ విధంగా ఉంటాయో సేమ్ అదేవిధంగా ఉంటాయి ఏపీపిఎస్సికి కూడా. సో ఇది కూడా సేమ్ రిక్రూట్మెంట్ అనేది చేపడుతుంది ఆంధ్రప్రదేశ్లోని వేరియస్ గవర్నమెంట్ పోస్టులకి. నెక్స్ట్, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి అండి. సో నీతి ఆయోగ్ అనేది దీన్నే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటారండి. ఓకే, నీతి ఆయోగ్ని ఏమంటారు? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీన్ని వచ్చేసి 2015లో ఎన్డీఏ గవర్నమెంట్, ఓకే, సో ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ ఈ యొక్క నీతి ఆయోగ్ని స్థాపించడం జరిగింది. సో ఈ నీతి ఆయోగ్కి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఉంటారండి. ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ అఫీషియో చైర్మన్. అదేవిధంగా ఇందులో మెంబర్స్ వచ్చేసి అన్ని స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్సు, అదేవిధంగా ఢిల్లీ పాండిచ్చేరి పుదుచ్చేరికి చీఫ్ మినిస్టర్సు,
అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్స్ అండమాన్ నికోబార్ వీటికి, అదేవిధంగా వైస్ చైర్మన్స్, ఓకే, వీరందరూ కూడా మెంబర్స్ అండి నీతి ఆయోగ్లో. సో నీతి ఆయోగ్ అనేది ఏంటిది, ఓకే, దీని ఇది ప్లానింగ్ కమిషన్కి రిప్లేస్మెంట్. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధానమంత్రి, వైస్ చైర్మన్ వచ్చేసి రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? రాజీవ్ కుమార్. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు? రాజ్యసభ చైర్మన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఉంటారండి. సో మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ వచ్చేసి వెంకయ్యనాయుడు గారు. సో రాజ్యసభని ఏమంటారంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారండి. దీన్ని అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అంటారు. సో రాజ్యసభ వచ్చేసి అప్పర్ హౌస్, లోక్సభ వచ్చేసి లోవర్ హౌస్. ఓకే, నెక్స్ట్ రాజ్యసభలో వచ్చేసి మ్యాక్సిమం 250 మెంబర్స్ ఉంటారండి. సో ప్రజెంట్ ఉన్న ప్రొవిజన్ ప్రకారం 245 మెంబర్స్ ఉంటారు రాజ్యసభకి మెంబర్స్. ఓకే, సో ఈ యొక్క రాజ్యసభ మెంబర్స్ ఎలా ఎలెక్ట్ అవుతారంటే స్టేట్ మరియు టెరిటోరియల్ లెజిస్లేచర్ యూజింగ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ ద్వారా, ఓకే, ఈ యొక్క రాజ్యసభ మెంబర్స్ అనేవారు అపాయింట్ అవుతారు. ఇలా వీరే డైరెక్ట్ ఇలా సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్స్తో కాకుండా ప్రెసిడెంట్ ఒక 12 మందిని, ఓకే, డైరెక్ట్గా రాజ్యసభ మెంబర్స్ కింద ఎలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎంతమందిని? 12 మెంబర్స్ని. సో వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ ఆర్ట్స్, కల్చరు, లైట్ లిటరేచరు, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యసభలో మెంబర్స్గా ఎన్నుకోవడానికి ప్రెసిడెంట్కి ఒక 12 మంది వరకు ఎన్నిక చేయడానికి అర్హత ఉంది. ఓకే, సో వీరి మెంబర్షిప్ వచ్చేసి 6 ఇయర్స్ ఉంటుందండి. ఈ యొక్క ఎలక్షన్ వచ్చేసి రాజ్యసభ ఎలక్షన్స్, మెంబర్ ఎలక్షన్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఉంటాయి. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండి. ఎవరు? ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసి హరివంశ్ నారాయణ్ సింగ్. ఓకే, ఎవరు? హరివంశ్ నారాయణ్ సింగ్. సో ఎప్పుడైతే రాజ్యసభకి ఈ చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఉండరో, అంటే ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ హిస్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ మన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఓకే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు, ఓకే, ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఆఫ్ రాజ్యసభని లీడ్ చేస్తారండి. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఎవరు? సో లోక్సభ స్పీకర్ వచ్చేసి సుమిత్ర మహాజన్ అండి. సో స్పీకర్ ఆఫ్ లోక్సభ వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ అంటారండి. ఓకే, ఇది లోవర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. అప్పర్ హౌస్ రాజ్యసభ, లోవర్ హౌస్, ఓకే, ఈ యొక్క లోక్సభ అండి. సో ఈ యొక్క లోక్సభ స్పీకర్ టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్. సో యూజువల్గా లోక్సభ స్పీకర్ ఎవరు ఉంటారంటే ఎవరైతే సిట్టింగ్ మెంబర్స్ ఉంటారో, ఓకే, ఓకే, ఎవరైతే ఈ యొక్క మొత్తం ఇండియాలో ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు ఉంటారో, ఓకే, లోక్సభకి అపోజిషన్ పార్టీ కాకుండా మెయిన్ పార్టీ ఉంటుంది కదా, అందులో నుంచి సెలెక్ట్ చేస్తారండి. ఓకే, రూలింగ్ పార్టీ అంటారు. ఓకే, రూలింగ్ పార్టీ కానీ రూలింగ్ పార్టీ ఎలయన్స్ ఏదైతే ఫామ్ అవుతుందో అందులో నుంచి ఎవరైతే లోక్సభకి ఎన్నికైతారో వారిని లోక్సభ స్పీకర్గా ఎన్నుకుంటారు. ప్రజెంట్ వచ్చేసి సుమిత్ర మహాజన్ అండి. ఈమె వచ్చేసి 16వ లోక్సభ, ఓకే, 16వ లోక్సభ స్పీకర్. ఈమె వచ్చేసి సెకండ్ ఉమెన్ అండి, లోక్సభకి స్పీకర్గా ఉండడం సెకండ్ ఉమెన్. ఓకే, ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఉమెన్ వచ్చేసి మీరా కుమార్ అండి. సో మీరా కుమార్ గారి తర్వాత సెకండ్ సుమిత్రా మహాజన్ గారు ఈ యొక్క లోక్సభ స్పీకర్గా ఎన్నుకోబడ్డారు, సెకండ్ ఉమెన్. నెక్స్ట్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? సో లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసి తంబిదురై అండి. సో లోక్సభ డిప్యూటీ స్పీకర్ని వచ్చేసి అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్, ఇది రూల్ కాదండి. సో ఆనవాయితీగా వస్తుంది ఇది. సో డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ వచ్చేసి వైస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ. సో ఎప్పుడైతే మన ఈ యొక్క స్పీకర్ లీవ్లో ఉంటారో, ఓకే, లేకపోతే సిక్ లీవ్లో ఉంటారో, యాబ్సెన్స్ కాజ్డ్ బై డెత్ అంటే ఎప్పుడైనా చనిపోయినప్పుడు ఇమీడియట్గా స్పీకర్ పొజిషన్ని డిప్యూటీ స్పీకర్ అనేవారు ఫిల్ చేస్తారండి. సో లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? తంబిదురై. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? సో యూపీఎస్సీ చైర్మన్ వచ్చేసి అరవింద్ సక్సేనా అండి. సో యూపీఎస్సీ వచ్చి అంటే యూపీఎస్సీ ఫుల్ ఫామ్ తెలుసు కదండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది వచ్చేసి ఇండియాస్ ప్రీమియర్ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అండి. సో ఎవరైతే సెంట్రల్ లెవెల్లో ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి, ఓకే, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్కి, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఇది ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ. ఓకే,
సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అపాయింట్మెంట్స్ అండ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఆఫ్ సెంట్రల్ సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్తో పాటు గ్రూప్ ఏ గ్రూప్ బి ఆఫ్ సెంట్రల్ సర్వీసెస్కి కూడా ఈ యొక్క యూపీఎస్సీ అనేది ఈ అపాయింట్మెంట్స్ మరి ఎగ్జామ్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి 1 అక్టోబర్ 1926లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ ఎవరు? సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ వచ్చేసి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య. ఎవరండి? జస్టిస్ వంగాల ఈశ్వరయ్య. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. అండర్ ఆర్టికల్ 338B ప్రకారం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 338B ప్రకారం ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందకి వస్తుంది. దీన్ని 14 ఆగస్ట్ 1993లో స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 14 ఆగస్ట్ 1993లో. నెక్స్ట్, అదేవిధంగా ఈ యొక్క చైర్పర్సన్తో పాటు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో సెక్రటరీ మరియు ఇద్దరు మెంబర్స్ ఉంటారండి. ఓకే, సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెక్రటరీ వచ్చేసి అజయ్ దులాకియా, మెంబర్స్ వచ్చేసి రాహుల్ కుమార్, సునీల్ భండారి. నెక్స్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు? సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ వచ్చేసి అషిమ్ ఖురానా. ఎవరు? అషిమ్ ఖురానా. సో వీరు వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి వేరియస్ స్టాఫ్కి మరియు వేరియస్ పోస్ట్లని ఓకే వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఓకే రిక్రూట్ చేయడం కోసం అనేది ఈ ఎస్ఎస్సి అనేది ఏర్పాటైంది. ఈ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి. ఎక్కడ ఉంది ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్? న్యూఢిల్లీ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అని అడుగుతారండి? ఇతనే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. రంజన్ గొగోయ్. ఓకే, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి హెడ్ ఆఫ్ జ్యుడిషియరీ ఆఫ్ ఇండియా అండి. సో మన ఈ యొక్క జ్యుడిషియరీకి లీగల్ సిస్టమ్కి హెడ్ సుప్రీంకోర్టు జస్టిస్ అండి. ప్రజెంట్ వచ్చేసి రంజన్ గొగోయ్. ఓకే, ఈయన వచ్చేసి 46వ సిజేఐ. సో కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పటి నుంచి ఓకే మన కాన్స్టిట్యూషన్ 1950లో ఫామ్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న సిజేఐస్లో ఈయన 46వ ఆయన. సో ఇంతకు ముందు వచ్చేసి దీపక్ మిశ్రా గారు ఉండేవారండి. అక్టోబర్ 2, 2018న ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఆయన తర్వాత వచ్చేసి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ గారు ఉన్నారు. ఆయన వచ్చేసి 17 నవంబర్ 2019 వరకు ఈ పొజిషన్లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రెసిడెంట్ యాక్ట్ 1969 ప్రకారం ఏంటి అంటే సిజేఐ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా కూడా ఉండడం జరుగుతుందండి. అది ఏ కేసులో అంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ వేకెంట్గా ఉంటాయో, అంటే ఖాళీగా ఉంటాయో, సో ఆ టైంలో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చు అండి. సో ఇప్పటి వరకు మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత అలా ఒక సుప్రీంకోర్టు సిజేఐ అయ్యి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించిన వారు ఎవరు అంటే మొహమ్మద్ హిదాయతుల్లా. ఎవరండి? మొహమ్మద్ హిదాయతుల్లా. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఇంతకుముందు అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఉండేవారంటే జాకిర్ హుసేన్, ఆయన చనిపోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ వివి గిరి వచ్చేసి ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత ఏమైందంటే వివి గిరి కూడా వైస్ ప్రెసిడెంట్గా రిజైన్ చేయడం జరిగింది. సో ప్రెసిడెంట్ జాకిర్ హుసేన్ గారు చనిపోయారు, వైస్ ప్రెసిడెంట్ వివి గిరి గారు రిజైన్ చేయడం జరిగింది. సో అప్పుడు ప్రెసిడెంట్ పొజిషన్ వేకెంట్గా ఉంది కాబట్టి మొహమ్మద్ హిదాయతుల్లా సిజేఐ అప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో యూజువల్గా సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జ్ సిజేఐగా ఎన్నుకోబడతారు. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? రంజన్ గొగోయ్. మన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని కూడా అనొచ్చండి, సునీల్ అరోరా. ఎవరు? సునీల్ అరోరా. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అటానమస్ బాడీ అండి. మన స్టేట్ అన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్స్కి హెడ్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మన భారతదేశంలో ఫ్రీ మరియు ఓకే ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం అనేది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఆర్టికల్ 324 ప్రకారం స్టార్ట్ చేయబడింది లేదా స్థాపించబడింది అని చెప్పచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.
నెక్స్ట్ ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఎవరు? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటారండి, ఎన్ఎస్ఏ. ఓకే, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసి, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఎవరు? సో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి లేదా క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి నృపేంద్ర మిశ్రా. ఎవరు? నృపేంద్ర మిశ్రా. సో మన క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి టాప్ మోస్ట్ అఫీషియల్ అండి, సీనియర్ సివిల్ సర్వెంట్. సో ఈ క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి మన సివిల్ సర్వీసెస్ బోర్డు ఉంటుంది కదా, దాని హెడ్ ఉంటారండి. ఓకే, క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, అందరు ఐఏఎస్కి హెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇతను వచ్చేసి సీనియర్ మోస్ట్ సివిల్ సర్వీసెస్, 11th ర్యాంక్ అండి. మనం ఇప్పుడు ఈ యొక్క ఇండియాలో ఈ యొక్క హైరార్కి తీసుకుంటే పొజిషన్స్ని ఈయన 11th పొజిషన్లో ఉంటారండి. ఓకే, జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు? జాతీయ భద్రతా సలహాదారుడు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఎన్ఎస్ఏ అండి. ఇతను వచ్చి సీనియర్ అఫీషియల్ అండి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఈయన వచ్చేసి ప్రైమ్ మినిస్టర్కి నేషనల్ మరియు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పాలసీ పైన సలహాలు ఇస్తూ ఉంటారు, జాతీయ భద్రతా సలహాదారుడు. ఈ పొజిషన్ వచ్చేసి మనకి 19th నవంబర్ 1998లో స్టార్ట్ చేశారండి ఈ యొక్క పొజిషన్ని, అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో ఫస్ట్ టైం ఈ యొక్క జాతీయ భద్రతా సలహాదారుడు అనే పొజిషన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో అజిత్ దోవల్ గారండి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లేదా జాతీయ భద్రతా సలహాదారుడు. సో అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసి బ్రజేష్ మిశ్రా అండి, బ్రజేష్ మిశ్రా. సో మోస్ట్లీ ఈ యొక్క జాతీయ భద్రతా సలహాదారుని లేదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసి ఇదర్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్కి కానీ లేదా ఇండియన్ పోలీస్ సర్వీస్కి కానీ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మన క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? సో క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి ప్రదీప్ కుమార్ సిన్హా, ప్రదీప్ కుమార్ సిన్హా. సో క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? ప్రదీప్ కుమార్ సిన్హా. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ లేటెస్ట్ హూయిస్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే చెప్పండి, డెఫినెట్గా ఇంకొక పార్ట్ 2 వీడియో చేయడం జరుగుతుంది. సో మిగతా వాటితో, సో కవరింగ్ లేటెస్ట్ హూయిస్ హూ, అదేవిధంగా ఆ సంస్థ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఓకే, దాని యొక్క జీకే కూడా చూడడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా డిఫరెంట్ సైన్స్కి సంబంధించిన, డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే ఉన్నాయండి, లైక్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బి, డిఎస్సి, ఓకే, ఇలా పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.